గాసిప్ అస్త్రాలు. ఒక గీతని పెంచకుండా పెద్దది చేయాలంటే మార్గం ఏమిటి? దాని పక్కనున్న పెద్ద గీతని చెరిపి చిన్నది చేయడమే కదా. వెంకట్రావు అనుసరించిన మార్గం ఇదే. అందువల్ల ఎన్టీఆర్ మీద రాసిన పుస్తకంలోనే ఆయన శీలం పైన అంతర్లీనంగా దాడి చేసే ప్రయత్నం జరిగింది. ఆయన్ని స్త్రీలోలుడిగా చిత్రించే ప్రయత్నం జరిగింది. మొదటి నుంచి తెలుగు సినీ పత్రికలు దాదాపుగా గాసిప్స్కి దూరంగా ఉన్నాయి. వ్యక్తిగత అంశాల జోలికి పోలేదు. అందువల్లనే ఎన్టీఆర్ పైన ఉన్న గాసిప్స్ గురించి ప్రజలకు తక్కువే తెలుసు. ఆ లోటును పూడ్చుతూ ఐ వెంకట్రావు గారు ఎన్టీఆర్ జీవిత చరిత్రలో ఎక్కడెక్కడి గాసిప్స్ని శ్రద్ధగా ఏరుకొచ్చారు. ఒకే ఒక్కడు 17వ పేజీలో వెంకట్రావు చెప్తున్న దాని ప్రకారం 1952లోనే ఎన్టీఆర్ తొలిసారి వివాహేతర వ్యామోహంలో పడ్డారు. మరో 10 పేజీల తర్వాత అంటే 28వ పేజీలో అసలు ఎన్టీఆర్ తన జీవితంలో ద్వితీయ వివాహం చేసుకోవడానికి 3 సార్లు ప్రయత్నించారని ఆయన సన్నిహితుల్ని ఉటంకిస్తూ వెంకట్రావు వెల్లడించారు. ఎవరి సన్నిహితులు వాళ్ళ పేర్లు ఏమిటో చెప్పలేదు. 32వ పేజీకి వచ్చేసరికి తనతో నాయికలుగా నటించిన ఇరువురు నటీమణుల సావాసంలో పడ్డారని చెప్పుకుంటారు అని ఎన్టీఆర్ గురించి తన పరిశోధనని వెల్లడించారు వెంకట్రావు. అదే పేజీలో ఎన్టీఆర్ ఒక హీరోయిన్తో ఉన్న ఎఫ్ఐఆర్ పెళ్లి వరకు వచ్చిందని, ఎన్టీఆర్ వెనుకంజ వేయడంలో ఆమె నిరాశపడిందని అట అటల భాషలో వర్ణించారు. అంతకుముందు 31వ పేజీలో బసవ తారకం మరణానంతరం ఎన్టీఆర్ 7-8 ఏళ్ళు ఏకాంత జీవితం గడిపారు. గండిపేటలో ఉంటున్న ఆ సమయంలో సైతం ఒక యువతితో సంబంధాలుండేవి. అది సంసారం వరకు వెళ్ళింది. కుటుంబ సభ్యులు వెళ్ళి అడ్డుపడ్డారు. కూతుళ్ళు కోడళ్ళు కొట్టారు. జుట్టు పట్టుకుని బయటకు ఈడ్చి పారేశారు. ఇది ఆంతరంగికుల కథనం అంటూ చెప్పుకొచ్చారు. ఈ ఆంతరంగికుల కథనంలో యువతి పేరు చెప్పట్లేదంటే ఓకే, కానీ ఆ ఆంతరంగికుల పేర్లు కూడా వెల్లడించారంటే ఏమనాలి? ఎన్టీఆర్పై వెంకట్రావు ఈ ఊరు పేరు లేని స్కాండల్స్ని పేర్చడంలో ఒక ప్రయోజనం ఉంది. ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిల వివాహం చంద్రబాబు క్యాంప్కి ఆమోదయోగ్యం కాదన్నది అందరికీ తెలుసు. భార్య బతుకుండగానే అధికారికంగా 2-3 పెళ్లిళ్ళు చేసుకున్న హరికృష్ణ వంటి వారికి సైతం భార్య చనిపోయాక చట్టబద్ధంగా ప్రజలందరి ముందు ప్రకటించి ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని పెళ్ళాడటం పట్ల అభ్యంతరం ఉంది. అసలు ఎన్టీఆర్ పెళ్లికి ఉన్న సాధికారకతని దెబ్బతీయడంలోనే అధికార తెలుగుదేశం ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. ఎన్టీఆర్ స్త్రీలోలత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా లక్ష్మీపార్వతితో ఎన్టీఆర్ వివాహానికి ప్రజల దృష్టిలో విలువ లేకుండా చేయాలన్నదే అసలు లక్ష్యం. లక్ష్మీపార్వతితో ఎన్టీఆర్ వివాహం పట్ల తన వ్యతిరేకతని వెంకట్రావు పెద్దగా పట్టించుకోలేదు. లక్ష్మీపార్వతితో పరిణయం ఎన్టీఆర్ జీవితంలో ఒక కొత్త అధ్యాయం. మంచికి చెడుకి కూడా జీవిత చరమదశలో ఒక తోడు దొరికింది. అదే సమయంలో పతనానికి కారణం కూడా అయింది అని 31వ పేజీలో తేల్చేశారు. లక్ష్మీపార్వతి రాజకీయ జోక్యమో లేకపోతే వ్యతిరేకుల అభ్యంతరమో కుట్రో తిరుగుబాటో ఎన్టీఆర్ పతనానికి కారణం అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ అసలు పెళ్ళే పతనానికి కారణం అని రాయడం ఆశ్చర్యమే.